నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఒక విద్యార్థి గొప్పవాడవ్వాలంటే అందుకు కారణం గురువు గురువు నేర్పించే విద్య విధి విధానాల బట్టి ఆ విద్యార్థి యొక్క భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది సో ఇందులో భాగంగా ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్న మన కేఎన్ఆర్ స్కూల్ నెల్లూరు తెలుగు ఉపాధ్యాయులు నరేంద్రబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ముందుగా మీకు మన రాష్ట్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారు మేము చేసినటువంటి మా సేవల్ని గుర్తించి మాకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్ర స్థాయిలో అందించడం చాలా ఆనందించదగినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాను నేను నెల్లూరు జిల్లాలో ముత్కూరు మండలంలో ఉన్నటువంటి డమ్మాయపాలెం అనే గ్రామంలో పుట్టాను ఎక్కడ చదివారు సార్ మీరు మేము చిన్నప్పుడంతా కూడాను డమ్మాయపాలెంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చదివాను అక్కడ మాకు అమలమ్మ అనే ఒక మేడం గారు మొదటి గురువు ఆ తర్వాత ముత్కూరులో చదివాను అక్కడ కూడా ఒక ప్రాథమిక పాఠశాలలో చిన్నప్పటి నుంచి నా విద్య అంతా కూడాను హాస్టల్లో ఉండే చదువుకోవడం జరిగింది ఆ తర్వాత వరకాయపూడిలో కూడాను అక్కడ ఒక హాస్టల్లో ఉండి కొంతకాలం అక్కడ చదువుకున్నాను ఆ తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి సాల్వేషన్ ఆర్మీ పాఠశాల ఉంటుంది కొనాయపాలెం గేటు దగ్గరే దాని ఎస్ఐవిపి స్కూల్ అంటుంటారు ఆ పాఠశాల కూడా చదివాను ఎక్కువ కాలము తర్వాత అక్కడ మాకు రాజమణి మేడం అని తర్వాత రమణ శర్మ అని తర్వాత దేవదాస్ గారని సందాని భాష గారని ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు మాకు అక్కడ గురువులుగా ఉన్నారు సో మీ కుటుంబం అంతట్లో చదువుకుంది మీరు ఒక్కరే అన్నారు మీరు అంటే ఈ టీచర్ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే నేను హై స్కూల్లో డమాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివేటప్పుడు కుసుము కుమార్ అని ఒక మేడం గారు ప్రత్యేకించి ఒక సందర్భంలో పిల్లలందరినీ మీరు భవిష్యత్తులో ఏమవుతారు అని అందరినీ అడుగుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళకి తోచినటువంటి సమాధానాన్ని ఒకరు డాక్టర్ అవుతానంటే ఒకరు ఇంజనీర్ అంటే అట్లా చెప్తూ వచ్చారు నేను మాత్రం ఆ రోజు నేను టీచర్ని అవుతానని చెప్పాను చెప్పిన దాన్ని బట్టి నేను టీచర్ని అయ్యేలోపు చాలా మంది గురువులతో జర్నీ చేస్తుంటారు కదా మీరు మీకు బాగా స్ఫూర్తినిచ్చిన గురువు ఎవరు సి అరుణ్ కుమార్ అని మాకు హెడ్ మిస్టర్స్ మేడం గారు ఉండేవాళ్ళు ఆ మేడం గారు ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా చేరదీస్తూ మీకు ఏమి ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉంది ఏ సబ్జెక్ట్ అర్థం కావటం లేదు అని మమ్మల్ని ఒక మా తల్లి కంటే ఇంకా ఎంతో ప్రేమగా వారు మమ్మల్ని చేరదీసి అదనపు తరగతులను కూడా ఆమె తీసుకుంటూ పొద్దుపోయే వరకు కూడా అక్కడే ఉంటూ అట్లా మమ్మల్ని ఆమె ఎంతో అభిమానంగా చేరదీసి మాకు మా ఇల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల మేము బాగా చదువుకోవడం జరిగింది ఆ రకంగా హై స్కూల్ స్థాయిలో అరుణ్ కుమార్ మేడం గారు నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మొదటి ఉపాధ్యాయుని తర్వాత టెన్త్ క్లాస్ అక్కడ అయిపోయిన తర్వాత నాకు టెన్త్లో నాలుగు వందల నాలుగు మార్కులు వచ్చాయి మేడం అప్పట్లో అది హైయెస్ట్ మార్కులు అని చెప్పేసి అక్కడే మాకు సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిహెచ్జే మెల్టన్ అనేటువంటి ఇంకొక గురువు గారు సార్ కావలి నుంచి వచ్చేవారు ఇక్కడ ఎక్కడ చేరుతవరా అని సార్ నన్ను అడగడము మహా అయితే నెల్లూరులో ఏ విఆర్ కాలేజీలో సర్వోదయ కాలేజీలో చేరతావేమో ఇక డైలీ నువ్వు అప్ అండ్ డౌన్ చేయడానికి అక్కడ సరిపోతుంది అదే కావల్లో చేరితే చాలా బాగుంటుంది అక్కడ జవహర్ భారతి అనేటువంటి మంచి కళాశాల ఉన్నది అక్కడ చదువు కూడా చాలా బాగుంటుంది మంచి ఎడ్యుకేషను హాస్టల్లో వసతి కూడా ఉంది కాబట్టి ఏదన్నా అవసరమైతే మేము ఉన్నాం కదా నీకు అని చెప్పేసి సార్ ఇచ్చిన సలహా మేరకు నేను కావలి జవహర్ భారతిలో చదవడం జరిగింది ఎలా వాళ్ళు సార్ బాగా వాళ్ళ అంటే మేడం నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి మరీ టాప్లో అయితే ఉండేవాడిని కాదు కానీ నేను యావరేజ్ స్టూడెంట్నే కాకుంటే జ్ఞాపక శక్తి బాగుండేది నేను ఏది చదివినా కానీ ఉపాధ్యాయులు అడిగేటువంటి ప్రశ్నకి టక్ మనీ సమాధానం చెప్పడంతో అందరూ నన్ను బాగా చేరదీసి కొంచెం తెలివైన విద్యార్థి చురుకైన విద్యార్థి అని చెప్పేసి అట్లా అభిమానించడం జరిగేది అట్లా కావాలి జఫరాబాద్లో చదివే రోజుల్లో అయితే నా సబ్జెక్ట్ అంతాగాను నేను ఆర్ట్స్ చదివాను మేడం నాది హెచ్ఈసి గ్రూప్ ఇంటర్మీడియట్లో అంటే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అట్లా ఉంటుంది సిల్వర్ జూబ్లీలో చదివినటువంటి కర్నూలుకి సంబంధించినటువంటి మా లెక్చరర్ గారు జే ప్రసాద్ బాబు గారు అని చెప్పేసి ఆయన మాకు హిస్టరీ సబ్జెక్టు బోధించేవారు చాలా మంచిగా బోధించేవారు ఆయన నా తెలుగుతేటల్ని గుర్తించి నీకు కావలి జవహర్ చదువుతున్నావు చాలా సంతోషం కానీ నీకు ఇంకా ఫ్యూచర్ బాగుండాలంటే కర్నూలులో సిల్వర్ జూబ్లీ అనేటువంటి డిగ్రీ కళాశాల ఉన్నది అక్కడ ఒక ఎగ్జామ్ పెడతారు ఎంట్రన్స్ ఎగ్జాము దానికి నువ్వు క్వాలిఫై కాగలిగినటువంటి నాలెడ్జ్ నీ ఉంది నేను నీకు ఆ క్వశ్చన్ పేపర్గా కూడా కొన్ని మోడల్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది సారు తర్వాత అప్లికేషన్ కూడా తెస్తాను అన్నారు కానీ అప్పుడు ఈ ఫోన్ ఫెసిలిటీ అదంతా లేని కారణంగా సారు వెళ్ళారు కానీ వచ్చేటప్పుడు అప్లికేషన్ తేవడం మర్చిపోయారు దాంతో నేను వచ్చిన తర్వాత సార్ని అడగడం జరిగింది సార్ అప్లికేషన్ తెస్తా అన్నారు ఏది సార్ అంటే అయ్యో మర్చిపోయినాయన అన్నారు అట్లా నేను సిల్వర్ జూబ్లీకి సెలెక్ట్ అయ్యి అక్కడ చదివి ఉండాల్సింది కూడా ఆ కారణంగా అక్కడ నేను చదవలేకపోయాను అయినప్పటికీ కూడాను జవహర్ భారతిలో చదవడం వల్ల నాకు జవహు భారతి అందించినటువంటి ఒక సంస్కారం విద్యతో పాటు వినయము వివేకము ఒక సమాజం పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఎలా సమాజానికి మనం ఉపయోగపడాలి ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి ఇట్లాంటి ఎన్నో విషయాలని మాకు జవహర్ భారత్లో మాకు విద్యని బోధించినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు అయితే మాకు కప్పగంతుల కోటేశ్వరరావు గారని ఒకసారు అదేవిధంగా జేవి సుబ్బరాయుడు గారని మరొక తెలుగు ఉపాధ్యాయుడు అంతేకాకుండా ఆంజనేయుల నాయుడు గారు అనేటువంటి మరొక తెలుగు ఉపాధ్యాయులు ఇట్లా ఇంకా భానుమూర్తి గారని మరొక తెలుగు ఉపాధ్యాయులు ఇట్లా ఎంతోమంది ఉపాధ్యాయులు వాళ్ళు బోధించినటువంటి బోధనల ద్వారా నేను తెలుగు సబ్జెక్ట్ అంటే నేను హై స్కూల్ చదివే స్థాయిలోనే తెలుగు అంటే బాగా ఇష్టంగా చదివేవాడిని ఆ రోజుల్లోనే టెన్త్ క్లాస్లో ఆ స్కూల్లోనే టాపర్గా నేను తెలుగులో రావడం జరిగింది అట్లా తెలియకుండానే మనం తెలుగు భాషయే కాబట్టి సహజంగానే తెలుగు అంటే అభిమానం ఉంటుంది కాబట్టి అట్లా తెలుగు అంటే తెలియకుండానే ఒక మంచి అభిమానం ఇష్టం అనేటువంటిది ఏర్పడింది బహుశా అదే నేను తర్వాత డిగ్రీలో కూడాను స్పెషల్ తెలుగుతో అంటే గ్రూప్లోనే ఒక తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది అంటే మామూలుగా లాంగ్వేజ్గా సెకండ్ లాంగ్వేజ్గా మనం ఏ హిందీనో సాంస్క్రిత్ అటు తీసుకుంటూ ఉంటాము అట్లా కాకుండా నేను తెలుగు సబ్జెక్ట్ ఉండేటట్టుగానే నేను తీసుకుని చదవడం జరిగింది ఆ రకంగా కూడా నేను తెలుగు చదవడం వల్ల తెలుగు మీద మరింత పట్టు సాధించడానికి మరింత అభిమానాన్ని పొందడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను అలాగే మీరు సాధించిన ఈ అవార్డు వెనుక మీ కేఎన్ఆర్ స్కూల్ యొక్క యాజమాన్యం కానీ అలాగే విద్యార్థులు కానీ సహకారం ఏంటి ఖచ్చితంగా ఉంది మేడం ఏ విజయం వెనకాలైనా కానీ ఏ ఒక్కరి కృషి దాగి ఉండదు అందరి సహకారం ఉంటేనే ఏదైనా కానీ సాధ్యమవుతుందని నేను నమ్ముతాను ఈ విజయ వెనకాల మా కేఎన్ఆర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ఎం విజయప్రకాశ్ రావు గారి సంపూర్ణ సహకారం ఉంది అంతేకాకుండా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మిగతా ఉపాధ్యాయ బృందం అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ ఏరియాలో నేను ఇప్పుడు దాదాపు పదమూడేళ్ళు పూర్తి అయింది ఇక్కడికి వచ్చి అంటే ఈ పాఠశాలకు వచ్చి గతంలో అక్కడ పనిచేసాను కాబట్టి కొండలో మొత్తం మీద ఇరవై ఐదు సంవత్సరాల ఈ ప్రస్థానంలో నేను ఎక్కడ పనిచేసిన అక్కడ నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా సంపూర్ణ సహకారం ఉంది అదేవిధంగా ఆ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఉండేటువంటి ప్రజలు దాతలు మనం అంటే మన పనితన మీద ఉండేటువంటి ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని మా దగ్గర చేర్చడం నేను ఎక్కడుంటే ఆ పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఇక్కడ నేను పనిచేసినప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో నన్ను చూసి ఇక్కడ చేర్చేవాళ్ళు నేను ఇక్కడ నుంచి బదిరిపైన కొండాపాలెం ఎస్డబ్ల్యూ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ నుంచి అదే పిల్లల్ని కొంతమంది నా పేరెంట్స్ అక్కడికి తీసుకొచ్చి చేర్చేవాళ్ళు అంటే అది వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ఒక అభిమానం కాబట్టి ఆ రకంగా అటు తల్లిదండ్రులు ఇటు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించబట్టే నేను ఈ అవార్డుని సాధించగలిగానని చెప్పేసి నేను నమ్ముతూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ విర్మిస్తున్నాను ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం ఒకవేళ ఉపాధ్యాయుడు కాకపోయి ఉంటే ఏ రంగాన్ని వాళ్ళు సార్ అసలు ఏ రంగం అని ఆలోచన లేదు చిన్నప్పటి నుంచి మా మేడం గారు మీరు అన్నప్పుడు నేను టీచర్ అవుతానని చెప్పాను ఎందుకంటే తెలియకుండానే ఆ టీచర్ అంటే ఒక ఇష్టం నేను ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను అప్పుడు ఏం చెప్పానో వాళ్ళకి అదే నేను కట్టుబడి దాన్ని సాధించడం జరిగింది సాధించుకున్నారు ఈరోజు అవార్డు కూడా అందుకున్నారు దీనికి ముందు అంటే కేఎన్ఆర్కి ముందు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఏ ప్లేసెస్ ప్లేసెస్లో వర్క్ చేశారు నేను పొదలకూరు మండలము వావింటపర్తి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధాన అంటే మెయిన్ స్కూల్ అంటారు చూడండి అలాంటి పాఠశాలలో నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి నెలలో నేను నా ఉద్యోగ జీవితాన్ని ఉపాధ్యాయుడిగా అక్కడ ప్రారంభించాను ఒక ఐదు నెలల పాటు అక్కడ పనిచేసిన తర్వాత ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్లో ఇక్కడ కూడా ఒక ఎగ్జామ్ రాసి ఉండడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రిజల్ట్ కూడా వచ్చింది కానీ ఇక్కడ జాబ్ రావడం అంటే అంత ఈజీ కాదు ఇక్కడ అంతా రకరకాలు కారణాలు చెప్పారు అందువల్ల నేను ఎగ్జామ్ అయితే రాశాను ఇంటర్వ్యూ బాగా చేశాను ఆ తర్వాత రిజల్ట్ అయితే నేను చూడలేదు నేను యథాప్రకారం వెళ్ళిపోయి అదే వామింటపర్తి గ్రామంలో పని చేసుకుంటూ ఉన్నాను అది మే నెలలో రిజల్ట్ వచ్చింది మే నె మే ఆఖరిలో జూను పన్నెండును బడి తీస్తారు ప్రతి సంవత్సరము నేను అక్కడ హెడ్ మాస్టర్ని కానప్పటికి కూడా ఎందుకనో కొంచెం ముందుగా వెళ్ళాలి ముందు సెలవులు కదా ఆ బడిని శుభ్రం చేయించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పది పదకొండు తారీఖులోనే నేను ఆ విలేజ్కి వెళ్ళిపోయి అది పక్క మారుమూల గ్రామం దాదాపు ఏడు కిలోమీటర్లు నడిచిపోయేవాడిని అక్కడికి మాదేమో ఇక్కడ ఈ దగ్గర డమ్మాయపాలెం దగ్గర నుంచి మేము ఫస్ట్ బస్సుకి నేను లేచి రెడీ అయ్యి అమ్మేద పాపం కొంచెం వంట చేసి నాకు ఒక బాక్సులు పెట్టిస్తే నేను నెల్లూరుకి వచ్చి ఇక్కడి నుంచి ఆ వావింటి పత్తికి వెళ్ళేటువంటి బస్సు కోసము చూసేసరికి అది అప్పటికే వెళ్ళిపోయి ఉండేది ఆ బస్సు తప్ప తర్వాత ఇంక బస్సు లేదు ఆ ఊరికి ఇంకెప్పుడో మధ్యాహ్నము రెండు రెండున్నరకు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఆ కోనకు వెళ్ళేటువంటి రూట్లో ఏదో బస్సు ఎక్కి పొదలకూరు నుంచి ఆ కోనకు వెళ్ళే రూట్లో వనంతోపుని ఇక్కడ ఉన్న వనంతోపులాగా అక్కడ ఒకటి ఉంటుంది నరసింహ కంట్రీ కానీ అదంతా ఇది ఒకటి వస్తుంది అది దాటిన తర్వాత అక్కడ దిగి అక్కడి నుంచి ఏమి వెళ్ళవు ఆటోలు కానీ ఏమీ ఉండదు ఆ ఫెసిలిటీ లేదు రోడ్డు మాత్రం అదంతా అడవిలో ఉంటుంది అడవి మార్గంలో చక్కగా స్ట్రైట్గా ఉంటుంది నువ్వు ఎంత దూరమైనా ముందుకు నడిచి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆ రోడ్డు వెనకాల అంటే ఎవరు ఒక పెట్ట కూడా కనపడరు అందువల్ల ఇంక రోజు నడవలేక నేను అదే పాఠశాలలోనే నాకు వంట వచ్చి ఉండడం వల్ల అక్కడే చేసుకుంటూ అక్కడే పిల్లలకి ఉదయము సాయంకాలం పూట ఉచితంగా వాళ్ళకి చదువుని చెప్తూ అట్లా నేను పనిచేయడం జరిగింది అట్లా ఒక ఐదు నెలలు చేసిన తర్వాత నాతో పాటు ఆ మండలంలో పనిచేసే కొంతమంది మిత్రులు ఇక్కడ కూడా రాశారు కానీ వాళ్ళు సెలెక్ట్ కాలేదు నేను సెలెక్ట్ అయినాను అప్పుడు వాళ్ళ ద్వారా నాకు ఆ సమాచారము కొంత లేటుగా అంటే జూన్ నెల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడులో పది పదిహేను తారీఖుల్లో వాళ్ళకి తెలిసింది రిజల్ట్ ఏమో మే ఆఖరిలోనే వేశారు నాకు రాదు అనేటువంటి ఆలోచనతోనే నేను కామెగిలిపోయి నా పని నేను చేసుకుంటూ అక్కడ ఉన్నాను పక్క స్కూల్లో పనిచేస్తున్న మోడీ వేణుగోపాల్ అనేటువంటి ఉపాధ్యాయుడు మీరు అక్కడ నెల్లూరు మున్సిపాలిటీలో సెలెక్ట్ అయి ఉన్నారు మీకు ఆ విషయం తెలుసో తెలియదో అని చెప్పేసి ఆయన ఒకరోజు పలక మీద రాసి పిల్లల ద్వారా పంపించడం మా హెడ్ మాస్టర్ గారు అంతకు ముందు బడికి రాగానే సార్ మీరేమన్నా ఈ మారుమూల గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే చోటుకు వెళ్ళడానికి దగ్గరగా ఏదైనా ప్రయత్నాలు ఏమన్నా చేశారా సార్ అని అడగడం జరిగింది అయ్యో నాకు అంత శక్తి లేదు సార్ నేను వెళ్ళే రకం కాదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయటపడడం అనేటువంటిది చాలా కష్టమని మీరే చెప్పారు కదా అలాంటివి ఏమీ చేయలేదు సార్ అని నేను చెప్పడం జరిగింది పలక మీద పిల్లాడితో అంటే పిల్లాడు పలక పట్టుకొని వచ్చి మీకు చూపించాడు అని అన్నారు కదా దీని వెనకేమన్నా కారణం ఉందా అంటే పిల్లాడు పలకలో రాసుకొని అంటే ఆ గురువు గారు పలక మీద రాసి పంపించడానికి అంటే తనే మీకు డైరెక్ట్గా చెప్పకుండా వస్తుంది అనేటువంటి ఆలోచనతే లేదు అంటే ఎగ్జామ్ బాగా రాశాను ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశాను అయినా ఇవన్నీ ఉంటాయి అనేటువంటి ఒక కోణం వినిపించింది కాబట్టి మన దాకా వచ్చే పరిస్థితి లేదులే అని అనుకున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నేను డమాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివే రోజుల్లో మాకు స్వయం పాకుల సత్యనారాయణ మూర్తి గారని ఒక అటెండర్ పనిచేసేవాళ్ళు కానీ ఆయన పేరుకి అటెండర్ కానీ చాలా గొప్ప నాలెడ్జ్ని కలిగి ఉండేవాళ్ళు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడేవాళ్ళు మాకు ఇప్పుడు సెలవుల్లో కూడా నైన్త్ లాట్లో ఉండడం కానీ కొంచెం ఆయన దగ్గర ట్యూషన్లా కూడా వెళ్ళి మాకు ఉచితంగా ఆయన చెప్పేవాళ్ళు ఆయన సలహా తీసుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే మిగతా ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు అంటే నేను చదివే రోజుల్లో కూడాను ఇప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి అక్కడ మా ఉపాధ్యాయులను పలకరించడం అట్లా అలవాటు నాకు అప్పటి నుంచి ఇప్పటికి కూడాను ఇప్పటికి కూడా నా చదువు చెప్పిన ప్రతి ఉపాధ్యాయుడు నాకు గుర్తే ఇప్పటికి నేను వాళ్ళని వీలైతే పర్సనల్గా వెళ్ళి కలుస్తాను వ్యక్తిగతంగా లేదనంటే ఫోన్లో అయినా కానీ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను తెలుసుకుంటూ ఇప్పటికి కూడా ఉంటాను ఆయన ఆల్రెడీ నువ్వు అక్కడ పని చేస్తున్నావు కదరా ఈ అప్లికేషన్ ఏదో వచ్చిందన్నావు అది పక్కన పడేయాలి ఎందుకులే అని అన్నాడు నేను ఎప్పుడు ఆ గురువుగారి సలహాన్ని పాటించేవాడిని ఎందుకు ఎట్లా అది అప్లికేషన్ వచ్చింది కదా మనకు రాద్దాం మా నాలెడ్జ్ని బట్టి అది వస్తే వస్తుంది లాంటి లేదు కదా అని నాలెడ్జ్కి మరొకసారి పరీక్ష ఉన్నట్టు ఉంటుందని కోణంలో నేను దాన్ని ఫీల్ చేసి వాళ్ళకి అందించడం ఎగ్జామ్ జరగడం అది రాయడం ఆ రకంగా ఇంటర్వ్యూ చేయడం నేను వామింటి పత్తికి వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళు ఏంటంటే వాస్తవంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారని అనుకున్నారు నాతో పాటు రాసినటువంటి ఆ పొదలకూరు మండలంలో పనిచేసే ఒక ప్రశాంత్ అనేటువంటి ఒక సారు ఇంకొక అతను మోడీ వేణుగోపాల్ అనేటువంటి మిత్రుడు వాళ్ళు డైలీ నెల్లూరుకి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు పొదలకూరుకి వెళ్ళడము ఇంటికి రావడం అట్లా వాళ్ళు ఆ ఇంటర్వ్యూ లిస్ట్ని చూసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు లేవు నా పేరు ఉంది అయ్యో నరేంద్రబాబుకి ఈ విషయం తెలుసో తెలియదో అతను ఆ వావింటు ఆడే ఉంటాడు బడిలోనే అతను చూసుకున్నాడు లేదో అనేటువంటి కోణంలో వాళ్ళు అట్లా మాట్లాడుకొని ఆ ఇంటర్వెల్ టైంలో నాకు ఆ కురవాడి చేత ఆ పలకలో రాసి నాకు పంపించడం జరిగింది అట్లా నాకు తెలిసింది లేకపోతే నేను ఇక్కడ ఉండేవాను కాదు నేను అదే వావింట గ్రామం కాకుంటే అదే మండలంలోనో ఇలాంటి జిల్లా పరిషత్లో మరొక పాఠశాలలోనో పనిచేస్తూ ఉండేవని అట్లా ఇక్కడ నేను జూన్ ఇరవై ఐదో తారీఖున అక్కడ వాయుంటి పర్తి నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేనేజర్ గారిని కలిసి ఆ తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇదే కేఎన్ఆర్ హై స్కూల్ ఇదే క్యాంపస్లోనే ఇదే కాంపౌండ్లోనే ఎలిమెంట్ స్కూల్ కూడా ఉండేది అంటే యాక్చువల్గా ఇది ఎలిమెంట్ స్కూల్తోనే ప్రారంభమైంది తర్వాత అప్గ్రేడేషన్ అయ్యి ఆ అప్పర్ ప్రైమరీ తర్వాత హై స్కూల్కి అయ్యి ఆ తర్వాత ఎలిమెంట్ స్కూల్ని రోడ్డు అవతలకి మార్చడం జరిగింది అట్లా నేను ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వచ్చి ఇదే పాఠశాల జాయిన్ అయినప్పుడు అది జూన్ ఇరవై ఆరు అయింది అప్పుడు ఇక్కడ ధర్మన్ గారని ఒక సెకండ్ గ్రేడు హైర్ గ్రేడు ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు ఒకరే ఉన్నారు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రమోషన్ వచ్చి తర్వాత తొంభై ఎనిమిది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఒకటి నుంచి నాకు అప్పటికే బిఈడి క్వాలిఫికేషన్ ఉంది ఆయనకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందనేటువంటి కోణంలో మన మున్సిపల్ కమిషనర్ గారు నా నన్నే ఈ పాఠశాలకి హెడ్ మాస్టర్గా ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది అట్లా తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నవంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ నేను అంటే ఒక రెండేళ్ళ పాటు ఇక్కడ హెడ్ మాస్టర్గా చేశాను ఇక్కడ చేసే ముందు నేను జాయిన్ అయ్యేటప్పటికి ఈ పాఠశాల స్ట్రెంగ్త్ దాదాపు రెండు వందల యాభై ఉంది అంతకంటే ఎక్కువ లేదు టీచర్ పోస్టులు ఏమో నాలుగే నాలుగు ఉన్నాయి నేను హెడ్ మాస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మున్సిపల్ స్కూల్స్ అంటే బయట ఒక చెడ్డ పేరు ఉంది ఈ మున్సిపల్ స్కూల్ అంటే అవి ఏదో బంధువులు అని వాళ్ళు సరిగా చదువు చెప్పరని ఆ వచ్చిన టీచర్లు సరిగా పనిచేయరని ఇలాంటి ఒక దుష్ప్రచారం బయట ఉంది ఎవరో ఒక కొత్త ఉపాధ్యాయుడు ఇక్కడికి వచ్చారు ఏదో వాళ్ళని బాగా పనిచేస్తున్నాడు పిల్లలు బాగా చదువుతున్నారు అనేటువంటి ఒక పేరు మాత్రం ఈ ఊర్లో వచ్చింది అట్లా స్ట్రెంగ్త్ పెరిగింది స్ట్రెంగ్త్తో పాటు నాలుగు పోస్టులు ఉన్న ఈ పాఠశాల తొమ్మిది పోస్టుకి ఇంక్రీజ్ అయింది అట్లా నా దగ్గర నాతో కలిపి తొమ్మిది మంది ఇక్కడ పనిచేయడం జరిగింది తర్వాత కారణం ఏదైతేనేమి నాకు ఇక్కడికి అది వాస్తవాలు చెప్పాల్సి వస్తే ఇక్కడ నేను పనిచేసిన విధానము నాకేదో పేరు వచ్చేస్తుంది అనేటువంటి కోణంలో కొంతమంది నన్ను కావాలని పొలిటికల్గా నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా కొండాయపాలెం ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది అయితే నేను నా ఉద్యోగ ధర్మం కింద నేను ఎక్కడికైనా కానీ నేను పోతాను నా పనితనాన్ని అంటే నేను చూపిస్తాను నేను కష్టపడి పని చేసేవాడిని కానీ తప్పించుకు తిరిగేవాడిని కాదు బడాకొట్టి బయట తిరిగే రకం కాదు కాబట్టి ఎక్కడికి చేసినా కానీ నేను వెళ్ళడమే సిద్ధపడ్డాను కానీ వాళ్ళ కొంతమంది ఉపాధ్యాయులు మనకు ఎవరు శత్రువులే ఉంటారు కదా వాళ్ళలో కొంతమంది సార్ మీరు ఎలాగల ఆ కొండా పనులు వాళ్ళు సామాన్లు కాదు సార్ మీరు ఎంత పని చేసినా వాళ్ళు ఏదో అర్జీలు పెడతారు మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇంకో చోటుకి ఎక్కడికైనా చేయించుకోండి అని కూడా చెప్పడం జరిగింది నేను మాత్రం అదేం లేదు మేడం నా ఉద్యోగ ధర్మం కింద ఎక్కడికైనా వెళ్తాను వాళ్ళు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకునేయండి నేను రెట్టించినటువంటి విధంగా నేను పనిచేసినప్పుడు నాకేమి ఇబ్బంది అవుతుంది అని నేను వాళ్ళతో చెప్పి ఆ కొండాపాడు వెళ్ళడం జరిగింది అధిరోహించాలంటే ఎన్నో కష్టాలు అనేది ఉంటాయి సో అడ్డంకులుంటాయి సో ఇక్కడ దాకా మీరు వచ్చి అంటే ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు కూడా అందుకున్నారంటే ఖచ్చితంగా టఫ్ సిచ్యువేషన్స్ అనేది ఎదుర్కొనే ఉంటారు ఆల్మోస్ట్ సో ఇవన్నీ దాటుకొని మీరు ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు మీకు బాగా ఇబ్బంది ఏంటి ఇంత కష్టమా అని కలిగించని ఒక సిచువేషన్ ఉందా అది ఇక్కడ ఉన్నప్పుడైతే నాకు పెద్దగా ఏమీ కలగలేదు కానీ ఇది జనరల్ ఏరియా కాబట్టి కొండాయపాలెం వెళ్ళిన తర్వాత మాత్రం నాకు అలాంటి సంఘటన ఎన్నో ఎదుర్కొన్నాను అయితే నేను నా మీద నాకు ఎక్కువ ఆత్మవిశ్వాసం కాబట్టి నేను మంచిగా పనిచేస్తాననేటువంటి ఇదితోనే నేను కొనాయపాలెంలో వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది అట్లా వన్ ఇయర్ పాటు నేను అక్కడ ఏకోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది నేను వెళ్ళేసరికి అక్కడ కేవలం రెండు గదులతో కూడినటువంటి పాఠశాల మాత్రమే ఉంది దానికి తూర్పున రోడ్డు ఉత్తరము రోడ్డు దక్షిణము రోడ్డు ఒక్క పడమర వైపున మాత్రమే ఖాళీ స్థలం ఉంది కాంపౌండ్ వాళ్ళు లేదు నేను వాస్తవంగా చెప్పాలంటే ఒక పేద కుటుంబం నుంచి నేను వచ్చిన నాకు నలుగురు అన్నలు ఉండడం వల్ల నా దాకా ఏ పని రాకుండా మొత్తం మా అన్నలే నాకు చేసేవాళ్ళు అట్లా నేను ఒక అపురూపంగా ఒక రాజకుమారి లాగా పెరిగాడని ఖచ్చితంగా చెప్పక తప్పదు అట్లా పెరిగిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక ఎడారిలో లాగా పాఠశాల ఉంది చుట్టుపక్కల పశువులు ఎక్కువ ఉన్నాయి మొక్కల్ని పెంచాలి దాని కాంపౌండ్ వాళ్ళు చేయించాలని ఆలోచన ఉంది కానీ అప్పుడు ప్రభుత్వం నుంచి అవన్నీ కాంపౌండ్ వాళ్ళకి అవన్నీ అవకాశం లేకుండా పోయింది అందువల్ల నేనే చిన్న పిల్లల సహకారం తీసుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి తుమ్మ చెట్లని వాటిని కొట్టి అవి పిల్లల ద్వారా నేను కూడా లాక్కొని వెళ్ళి అక్కడ అది రాతి నేల ఎర్ర నేల గడ్డపారని మనం తవ్వడానికి వేస్తే టంగు మని పైకి ఎగుతుంది అట్లాంటి చిన్న చిన్న గుంటలు తవ్వి నీళ్లు పోసి కొంచెం నానబెట్టి అట్లా చేసేసరికి నా చేతులన్నీ కూడాను తిత్తులు పడిపోయి ఎర్రగా మారిపోవడం జరిగింది అట్లా దానికి ఒక కంచిలాగా ఏర్పాటు చేసి కొన్ని మొక్కల్ని పెంచి ఇప్పుడు అక్కడ పెరుగున్న మొక్కలు దాదాపు అన్ని నేను వేసినట్టువే ప్రతి చోట మార్పు చేశారు చేస్తాను మేడం ఎందుకంటే ఒక పాఠశాల అంటే కేవలము బడికి వచ్చేదో చదువు చెప్పాము అంటే కాకుండా పాఠశాల అంటే ఒక ఆహ్లాదకరంగా ఉండాలి చదువుతో పాటు చూడడానికి కూడా పిల్లలకి పాఠశాలకు వెళ్ళాలనిపించే విధంగా అది ఆకర్షణీయంగా ఉన్నప్పుడే వాళ్ళు బడికి రావడం అనేటువంటి జరుగుతుంది అట్లా నేను ఒక పదేళ్ళ పాటు నేను అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఆ తర్వాత అక్కడ కూడాను స్ట్రెంగ్త్ని దాదాపు ఒక డెబ్భై ఐదు ఎనభై లోపు ఉన్న స్ట్రెంగ్త్ని ఒక నూట నలభై నలభై దాకా నేను ఇంక్రీజ్ చేయడం ఆ తర్వాత ఒక సంవత్సరం దాటిన తర్వాత నా దగ్గరికి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి భాస్కర్రావు అనేటువంటి ఒక విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు అంటుంటాం మనం ఆయన మొట్టమొదటిసారిగా అక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల అక్కడికి నా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది అట్లా నేను జవహర్ భారతి స్టూడెంట్ని కావడం వల్ల ఈ సొసైటీకి ఏదో చేయాలి అనేటువంటి ఒక తపనతో ఉదయం ఎప్పుడో ఎనిమిదికి వచ్చిన వాడిని బడికి రాత్రి తొమ్మిది అయ్యేది నేను ఇంటికి వెళ్ళేసరికి అనేక మంది దాతలను కలవడం ఇదిగో మా పాఠశాలలో ఇట్లా ఉంది అక్కడ ఈ వసతులు లేవు మీరు ఏదన్నా మీరు సహకరిస్తే అది కొంచెం బాగుంటుంది ఇది పిల్లలకి ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి అక్కడ ఉన్న అవసరాలను బట్టి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ మనీ మాత్రం ఎవరి దగ్గర తీసుకునే అలవాటు లేదు నాకు డైరెక్ట్గా నాకు అక్కడ ఏది అవసరం అనిపిస్తుందో అది వాళ్ళకి చెప్పడం వాళ్ళని డైరెక్ట్గా తీసుకురావడం అక్కడున్న వాతావరణాన్ని చూపించడం అట్లా వాళ్ళ ద్వారా ఆ సహకారాన్ని పొందడం చేసేవాడిని అట్లా నేను పిల్లలకి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక యూనిఫామ్ పెట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కొంతమంది దాతల దగ్గరికి వెళ్తే వాళ్ళు తమాషాగా మేం చేయడం ఏంటండి మా దగ్గర ఏముంది అన్నట్టుగా అనేవాళ్ళు అయినా కానీ నేను ఏదో చేయాలి ఆ బిడ్డలు అనేటువంటి తపన నన్ను ముందుకు నడిపించింది అట్లా నేను ఫస్ట్ వేదాపాడు ఇక్కడ కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాను అక్కడ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అప్పటి ఒకసారు ఏదో పని నిమిత్తము నా స్కూల్ దగ్గర ఓటర్కి సంబంధించిన నమోదు చేసుకోవడానికి కోసం వచ్చినట్టున్నారు నాకు ఆ పరిచయం ఉంది కాబట్టి ఆయన బ్యాంక్ మేనేజర్ అన్నారు ఒకవేళ బ్యాంకుకి వెళ్ళి అక్కడున్న బ్యాంకు ఉద్యోగుల్ని సంప్రదిస్తే కనుక వాళ్ళ ద్వారా ఏదైనా నాకు పిల్లలకి ఏదైనా హెల్ప్ అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో మొదటగా వెళ్ళి ఆయన కలిశాను ఆయన మేమేదో ఒక ఉద్యోగం చేసుకొని మేమైతే అట్లా బ్రతుకుతుంటే నీకు మేమేం చేయగలం సార్ అన్నట్టుగా అనడం ఆ తర్వాత నేను అంతరితో దాన్ని వదిలిపెట్టకుండా పక్కనే ఉన్న వేదాయపాళ్ళను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ని కలవడం అక్కడ నారాయణరావు గారు అని ఒక మేనేజర్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఉండడం నేను అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం మాస్టర్ గారు పదండి మనం చూద్దామని ఆయన అనడం వెంటనే మేము స్కూల్కి రావడం తర్వాత స్కూల్ వాతావరణాన్ని చూడడం నేను ఏది చెప్తానో అదే కనిపిస్తుంది కాబట్టి నా నిజాయితీ ఆయనకు నచ్చడం అక్కడ ఉన్న సమస్యలు ఆయన చూడడం ఆ తర్వాత అట్లాగే టౌన్కి వెళ్ళి నేను అడిగానంటే వాళ్ళ యూనిఫామ్ కావాలి సార్ అని అడిగాను అప్పటికి పిల్లలు కొంతమంది తీసుకోగలిగిన వాళ్ళు అరాకూర ఉన్నా ఒక వంద మంది పిల్లలు ఉన్నారు సార్ ఏదో ఒక నలభై యాభై కావాల్సి వస్తుంది అనుకుంటున్నాను మీరు ఇవ్వగలిగితే వంద మందికి ఇస్తే ఇంకా సంతోషంగా సార్ పిల్లలు కూడా ఆనందిస్తారని చెప్పడం తర్వాత అట్లాగే మాస్టర్ గారు అని చెప్పేసి ఆయన వాళ్ళ వెహికల్లోనే నన్ను టౌన్కి తీసుకెళ్ళి అక్కడ బట్టలు ఒక దత్త ఎంత పడుతుందని విచారించడం అట్లా రెండు జతల బట్టలు మాకు ఆ పిల్లలకి సార్ ఇప్పించడం జరిగింది చేయడం జరిగింది అట్లా ఒక పదేళ్ళ పాటు చేశాను మేడం అట్లా నేను ఎక్కడ పని చేసినా నేను పని చేసిన పాఠశాల ఎప్పుడు నెంబర్ వన్లో ఉండాలి అని కోరుకొని పనిచేసామని అట్లా జిల్లా ఉన్నతాధికారులు అందరు కూడాను స్కూల్ అంటే ఇలా ఉండాలి టఫ్ అని వాళ్ళు నన్ను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పి ఆ స్కూల్ చూసి రండి ఆ కొండాపాలెం ఎస్డబ్ల్యూలో ఉండేటువంటి స్కూలు హెడ్ మాస్టర్ అంటే ఇది ఇలా ఉండాలి స్కూల్ అంటే అలా ఉండాలి అని వాళ్ళ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడం అనేక సభలు సమావేశాల్లో వాళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావించడం అనేక మంది ఉపాధ్యాయులు కూడా వచ్చి మా పాఠశాలను సందర్శించి అక్కడ నేను చేసినటువంటి వైవిధ్య భరితమైనటువంటి కార్యక్రమాన్ని

నాకు రెండు వేల ఏడులోనే నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని ఇవ్వడం జరిగింది తర్వాత అక్కడ నుంచి నాకు రెండు వేల తొమ్మిది జూలై పదిహేడున నాకు ఇక్కడ తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రమోషన్ రావడం వల్ల నేను అక్కడి నుంచి ఈ కేఎన్ఆర్ పాఠశాలకి పని సర్దుబాటు మీద నాకు యాక్చువల్గా సుంకు చెంగన్ హై స్కూల్ ఇచ్చారు మేడం అయితే అక్కడ నుంచి ఇక్కడ నీడు ఉండడం వల్ల అక్కడ కూడా అవసరమే ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నారు ఇక్కడ అవసరం అవుతుందనే ఉద్దేశంతో నన్ను పని సర్దుబాటు మీద అంటే డిప్యూటేషన్ మీద ఇక్కడ రెండు వేల తొమ్మిది జూలై పద్దెనిమిది నుంచి రెండు వేల పన్నెండు జూలై పంతొమ్మిది వరకు ఇక్కడ నేను డిప్యూటేషన్ మీద పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు జూలై పంతొమ్మిది నుంచి నేను రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా నా పోస్ట్ని చుంకుచంగ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ పనిచేస్తున్న మేడం గారు సాయి విజయ్ మేడం గారు అప్పటికే ఉద్యోగాలు చేశారు ఇప్పుడు అందుకున్న అవార్డు ఎన్నో అవార్డు సార్ ఇది మీకు అంటే నేను కవిగా కూడా ఉంటాను మేడం నాకు ఒక ట్రస్ట్ ఉంది మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు వాళ్ళు బ్రతికుండగానే నేను నాకున్న ఈ సామాజిక సేవ దృక్పథంతో నేను మామూలుగా చేస్తూ ఉండేవాడు కానీ ఏ పేరు ఉండేది కాదు కానీ ఏదో చేస్తున్నాను కదా అదేదో మా అమ్మ నాన్న పేరే పెట్టుకొని నేను ఎందుకు చేయకూడదని ఒక తలంపు రావడం అప్పటికి వాళ్ళు బ్రతికి ఉండగానే నేను రెండు వేల పదహారులో గుండాల లక్ష్మమ్మ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించడు దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నెల్లూరు అనే కాకుండా ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో అలాంటి చోట నేను ఎక్కడ కూడా నేను ఫండ్స్ తీసుకోవడము అలాంటి పనులు చేయను నాకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు కేవలం నాకు వచ్చే ఆ జీతం మీద నేను బ్రతుకుతూ ఉంటాను ఆ దాంట్లోనే నాకు వసతి కలిగినప్పుడు చేయగలిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అట్లా కొన్ని కార్యక్రమాలని భక్తి గేద చేస్తూ అలా వెళ్తూ ఉన్నాను మేడం అయితే నేను ఇక్కడ ఎన్సిసి ఆఫీసర్గా రెండు వేల పన్నెండు ఆగస్టు నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఇప్పటికి పదేళ్ళు పూర్తయింది మేడం ఇప్పుడు దానికి సంబంధించి నేను కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో నేను ట్రైనింగ్ పొందడం జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఈ మధ్య కూడా లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ అంతాను మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గరలో కామ్టే అనేటువంటి ఒక మిలిటరీ ట్రైనింగ్ ఏరియా ఉంటుంది అక్కడ వన్ మంత్ పాటు నేను ఆ కఠోరమైన శిక్షణ కూడా పొంది నేను రావడం నేను ఇట్లా అనేక క్యాంపులు అది మా నేవల్ అయితేనేమి ఆర్మీ అయితేనేమి అట్లా వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తూ విద్యార్థుల్ని ఒక దేశభక్తి భావన వైపు ఒక బాల సైనికులుగా అంతేకాకుండా వాళ్ళు ఒక సామాజిక స్పృహని చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలని ఒక పోరాట పటిమని ఒక నాయకత్వ లక్షణాలని ఇట్లా ఒకటని కాదు అన్ని రకాలుగా వాళ్ళని విద్యార్థి అంటే కేవలము ఆల్రౌండర్గా ఉండాలి ఏదో చదువుకు మాత్రమే పరిమితం అయ్యి ఏ మార్కులు ర్యాంకులు సాధించాను అని వదిలేస్తే వాడు బయట సమాజంలో నెగ్గుకు రావడం చాలా కష్టం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం అలాగే కవిగా మీ ప్రస్థానం ఏంటి సార్ మా నేను ఇంటర్మీడియట్ కావాలి జవహర్ భారతిలో చదివే రోజుల్లో అక్కడ కళాశాల సంచిక అనేది ఒకటి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది దాంట్లో రవి అనే ఒక మిత్రుడు ఇట్లా నోటీస్ బోర్డులో ఆ సంచిక కోసమని మీరు రాసిన కవితలు కానీ కథలు కానీ ఎవరైనా ఉంటే నాకు ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి అందజేస్తానని చెప్పడం జరిగింది అట్లా నేను రెండు కవితలు రాశాను అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ కళాశాల సంచికలో నేను రాసినటువంటి రెండు కవితల్లో ఒక కవిత జీవితం అనేటువంటి కవిత మొట్టమొదటిసారిగా కళాశాల సంచికలో అచ్చు కావడం ఒక మధురమైనటువంటిది తీపి జ్ఞాపకంగా నేను అనుకుంటాను అప్పటి నుంచి నా సాహిత్య ప్రస్థానం మొదలైంది అడపాదడప రాస్తూ ఉండేవాడిని కానీ కానీ ఎక్కడ పత్రికలు పంపడం కానీ అలాంటివి చేసేవాడిని కాదు నేను ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ పనిచేసిన కొండాపాలెంకెళ్ళి అక్కడ పనిచేసిన పిల్లల కోసం చిన్న చిన్న గేయాలు లాంటివి రాస్తుండేవాడిని కానీ నాకు చెప్పినట్టు ఎక్కడికి ఎవరికి పంపించేవాడిని కాదు వాటిని జస్ట్ జెరాక్స్ తీసి డీటీపీ చేసి పిల్లలకి అట్లా చూపిస్తుంది వాడిని ఈ మధ్య కాలంలో దాదాపు బాల అని చెప్పేసి పిల్లల కోసం తొంభై ఆరు బాలగేయాలు రాయడం జరిగింది అవి అనేక రాష్ట్ర స్థాయిలో అనేక పత్రికల్లో కూడా కావడం జరిగింది సాక్షి కానీ వార్త కానీ అలాంటి అనేక అనేక విభిన్నమైనటువంటి పత్రికల్లో అంతేకాకుండా సినిమా పక్కిల్లో ఒక నూట ముప్పై పాటలను రాయడం జరిగింది దానికి మన సుప్రసిద్ధ సినీ గేయ రచయిత అనేటువంటి భువన చంద్ర గారు తన ముందు మాటను కూడా ఆయన అందించి నన్ను ఆశీర్వదించడం జరిగింది ఇంక మీరు సినిమా బాణీల్లో కాకుండా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా మీకు నచ్చినట్టుగా మీరు పాట రాయిస్తే ఇంకా మీరు భవిష్యత్తులో బాగా ఎదుగుతారని చెప్పేసి ఆయన ఇచ్చిన సూచనను బట్టి ఇప్పుడు ఒక యాభై పాటలు నేను టైప్ కాకుండా స్వతంత్రంగా నేను రాయడం జరిగింది అట్లా మనకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాసినటువంటి పాట అయితేనేమి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు రవీంద్రనాథ్ ఠాగూరు రాజా రామ్మోహన్ రాయి అదేవిధంగా పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ఇట్లా ఒకటని కాదు అనేక సందర్భాల్లో భిన్నమైనటువంటి సందర్భాల నేపథ్యాన్ని తీసుకొని నేను అట్లా రాయడం జరిగింది అనేక పత్రికలు అచ్చయినాయి అవన్నీ కూడా భవిష్యత్తులో నేను అచ్చువేస్తాను ఇవే కాకుండా నా కవిత సంపుటి మొదటిది వెన్నెల జలపాతం అని ఒకటి రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేశాను దానికి కొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహకారం కూడా అందించడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులకి నేను ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయుని కాబట్టి చిన్న చిన్న ప్రశ్నలు అడిగినా కానీ వాళ్ళు సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నేను పిల్లల స్థాయికి తెలుగు భాష మీద ఒక అభిమానాన్ని ఒక ఆసక్తిని ఒక అనురక్తిని పెంపొందించడం కోసం అని చెప్పేసి నేను తెలుగు భాష సాహిత్య కరదీపిక అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా వచ్చి అవి ఒక వెయ్యి కాపీలు అవి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ జరిగేటప్పుడు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది ఉపాధ్యాయులు వస్తారు అక్కడ కూడా దాదాపు నేను ఒక రెండు వందల పైచిలిక పుస్తకాలను కూడా అక్కడ ఉచితంగా అందించడం జరిగింది ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా ఆ పుస్తకాలను కూడా నేను అందించడం జరుగుతూ ఉంది అందరిలో ఉండే ఆలోచన కూడా గవర్నమెంట్ టీచర్స్ అంటే వస్తారు వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు మీలాగే ఇంకా ఎంతోమంది ప్రతి ఒక్క పనిని కూడా అంటే పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కానీ మీ చుట్టుపక్కల పరిసరాలు అంతా కూడా వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి అనుగుణంగా మీరు తీర్చిదిద్దడం చాలా చక్కగా ఉంది ఎందుకంటే మేడం మా పాఠశాలకి వచ్చే పిల్లలందరూ కూడా పేద పిల్లలే కాబట్టి వాళ్ళ సరైన వసతులు కూడా ఉండవు కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలి వాళ్ళకి ఏదో కొంచెం మనం హెల్ప్ చేస్తే వాళ్ళు కొంచెం బాగా చదువుకుంటారు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఒక తాపత్రయం ఉపాధ్యాయుడిగా విద్యార్థులు ప్రయోజకులైతే అదే సంతృప్తి అందుకంటే వాళ్ళ నుంచి మేము ఆశించదంటే ఏమీ ఉండదు కానీ ఎంతవరకు వాళ్ళని మనం మంచిగా తీర్చిదిద్దగలమో అంతవరకు ఒక తపనతో ఒక అంకిత భావనతో ఒక సేవా భావనతో అటువైపు ఎక్కువగా నేను పనిచేయడం జరుగుతూ ఉన్నాను అలాగే సార్ ఇంకెవరైనా చేతుల మీదుగా మీకు అవార్డు అందుకోవాలి అనే ఏదన్నా ఆలోచన ఉందా అంటే భవిష్యత్తులో నేను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకోవాలనే కోరిక నాకు ఉంది దాంట్లో ఎలాంటి నిర్మం వాటం లేకుండా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు జాతీయ స్థాయి అవార్డుని అందుకోవాలన్నటువంటి కోరిక ఉంటుంది ఆ కోరిక నాకు కూడా ఉంది కాబట్టి అటువైపు మనము ఎంతవరకు విజయం సాధించగలం అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది మేడం అండ్ మీ విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈరోజు అవార్డు మా విద్యార్థులు చాలా సంతోషిస్తూ ఉన్నారు మేడం ఎందుకంటే అది రాష్ట్ర అవార్డు అంటే అంత సులభమైన విషయం కాదు మనకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి ఆ అవార్డుని ఎవరికి ఇవ్వాలనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు అట్లా దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నిజాయితీగా చాలా పకడ్బందీగా ఈ అవార్డు ఎంపిక కార్యక్రమం జరిగింది కాబట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరో రికమెండేషన్తో అవార్డు వచ్చింది వచ్చిందనేటువంటిది చెప్పుకోవడానికి మనకే సంతృప్తి ఉండదు అట్లా కాకుండా వాళ్ళు మంచిగా గుర్తించి వచ్చినటువంటి ప్రతిపాదనలో ఎవరు మంచిగా వర్క్ చేస్తున్నారు అటు కేవలం ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే బడికొచ్చాడు పాఠం చెప్పాడు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేసాడు వెళ్ళిపోయాడు అంటే అది చరిత్ర కాదు చరిత్ర అంటే పిల్లలకి పాఠాలు చెప్పటంతో పాటు అడిషనల్గా ఈ సమాజానికి ఈ సొసైటీకి నువ్వేం చేసావు ఇంక అడిషనల్గా నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి ఎందుకు నీకు అవార్డు ఇవ్వాలనేటువంటిది అక్కడ ప్రశ్న వస్తుంది అందువల్ల కేవలము పాఠాలు చెప్పినంత మాత్రాన ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వరు అందువల్ల అవార్డుల కోసము వేరే వేరే చేయడం అనేటువంటి కాదు కానీ నా వరకు అయితే అది స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇందాక చెప్పినట్టు నేను డమ్మాయిపేళంలో చదివే రోజుల్లో మాకు అక్కడ స్కౌట్ ఉండేది నేను అప్పుడు నైన్త్ క్లాసు ఎయిత్ థర్డ్ చదువుతున్నాను మాకు హర్నాథ్ బాబు గారని ఒక మ్యాథ్స్ టీచరు మాకు స్కౌట్ మాస్టర్గా ఉండేవాళ్ళు అట్లా నేను అక్కడ స్కౌట్ స్టూడెంట్గా ఉండడం వల్ల ప్రతిరోజు ఎంతోమందికి మన చేతనైనా సహాయం చేయాలి ఈరోజు నువ్వు ఏం మంచి పని చేసావని మాస్టర్ గారు ఒక నోట్బుక్ పెట్టి డేటు తేదీ వారీగా ఏ రోజు ఏమేమి మంచి పనులు చేశారో మీరు రాసి మాకు చూపించండి అని అన్నప్పుడు ప్రతిరోజు ఒక తేదీ వేసి దాంట్లో ఏదో ఒక మంచి పని రాయాలి కాబట్టి దానికోసమైనా మంచి పని చేయడం అనేటువంటిది చేసేవాళ్ళని అట్లా చిన్నప్పటి నుంచే మంచి చేయాలనేటువంటిది అలవాటు కావడం స్వతహాగానే ఏదో మనం చేతనేందు చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మేడం అట్లా స్కౌట్ స్టూడెంట్ కావడం వల్ల కూడా నాకు అది ప్లస్ పాయింట్ అయిందని నేను అనుకుంటున్నాను అయితే తర్వాత మా మాస్టర్ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం తర్వాత అది అక్కడ అంతటితో అక్కడ ఆగిపోవడం జరిగింది అట్లా ఇప్పుడు నేను కావలి జవహర్ చదివినప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు మహానుభావుడైన ఎంతోమంది మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కావాలి పరిసర ప్రాంతాల్లో అందరికి కూడాను ఆయన విద్యని దానం చేసినటువంటి మహనీయుడు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆలోచన ఉంటే కానీ ఒక కళాశాలను పెట్టి అందరినీ విద్యావంతులను చే చేయాలని ఈ సమాజానికి తన వంతు ఎంతో మంచి చేయాలనేటువంటి తలంపు లేకపోతే కనుక అందరు చేయలేరు కెనరా బ్యాంక్ ఆఫీసర్ని కలవడం జరిగింది ఇదే బీవీ నగర్ ఏరియాలో ఆ సార్ పేరు బహుశా ఏదో అజయ్ కుమార్ ఏదో ఉండాలి ఇక్కడే టీచర్స్ కాలనీలో ఉంటారు ఆ సార్ వాళ్ళ వైఫ్ కూడా నా దగ్గర సౌరమ్మ అనే ఒక మేడం గారు టీచర్గా వర్క్ చేశారు ఆ పరిచయం తోటి ఒక సాయంకాలపు సమయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఆయన కలిసినప్పుడు సార్ అడిగారు అనమాట సార్ మీరేమన్నా కావలి జవహర్ భారతి ఏమైనా స్టూడెంటా మీరు అని అడిగారు నన్ను నాకు ఆశ్చర్యం కలిగింది అవును సార్ నేను జవహర్ భారతి స్టూడెంట్నే కానీ మీరు ఎలా గుర్తించగలిగారు అట్లా అని అంటే లేదు నెల్లూరులో చదివిన స్టూడెంట్ అయితే ఇలాంటి ఆలోచనలు రావు వాళ్ళకి ఇలాంటి ఆలోచన చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా జవహర్ భారతి స్టూడెంట్ అయి ఉంటావని నేను గ్రహించాను అని ఆయన చెప్తే లేదు సార్ నేను అక్కడ చదివాను కానీ జవహర్ భారతి ప్రభావం నా మీద ఏం లేదు సార్ అని అంటే లేదు లేదు అది ఇన్నర్గా ఉంటుంది అది నీకు తెలియదు తర్వాత అర్థమవుతుందని అన్నారు అది అక్షర సత్యం ఎందుకంటే మాకు తెలియకుండానే అక్కడ చదివిన ప్రతి విద్యార్థి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విశ్వవ్యాప్తంగా ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా గురించి జమీన్ రైతులు ఒక ఆర్టికల్ వచ్చింది లాస్ట్ జూలై పదిహేనవ తారీఖున అది ఆన్లైన్లో కూడా వెళుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆర్టికల్ చదివినటువంటి అక్కడ పాఠ అక్కడ కళాశాలలో పనిచేసిన కోటిలింగం మాస్టర్ అనేటువంటి వాళ్ళ అబ్బాయి దాన్ని చదివి ఎంతో గర్వంగా నేను ఏం చేస్తున్నాను అనేటువంటిది అదంతా ఆర్టికల్లో వాళ్ళు రాస్తుంటారు కాబట్టి చాలా గొప్పగా ఆయన ఫీల్ అయ్యి ఆయన తన అభినందనని నాకు అందించడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తాను మేడం గ్రేట్ సార్ చాలా గ్రేట్ అసలు సో విద్యార్థుల జీవితం అంతా కూడా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా గురువులను బట్టి ఆధారపడి ఉంటుంది సో మీరు భవిష్యత్తులో ఇంకా మరెన్నో గొప్ప కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే వన్స్ అగైన్ మా అందరి తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మేడం ఇప్పుడు ఈ అవార్డు వచ్చింది అంటే నాది నా ఒక్కడికి వచ్చినట్టుగా నేను భావించడం లేదు నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు నాకు సహకరించినటువంటి మా అన్నదమ్ములు మా అక్క అయితేనేమి అదేవిధంగా నాతో సహచరిగా ఉన్నటువంటి నా అర్ధాంగి వసంత లక్ష్మి గారు అయితేనేమి నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి నా గురువులందరికీ ఈ అవార్డుని నేను వాళ్ళకే అంకితం చేస్తున్నాను మేడం సో మచ్ సో వ్యాస్ చూశారు కదా ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం